ఈ రోజు మనం పొడవు లెంత్ ని కొలవటానికి మెషర్మెంట్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని చూద్దాము నువ్వు డైనింగ్ టేబుల్ యొక్క పొడవుని కొలుస్తున్నావా అవును చూడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిది ఈ టేబుల్ నా ఎనిమిది జానెలకు సమానంగా ఉంది అరే గోటు ఇలా కోలవరు మరి ఎలా కొలుస్తారు చూడు ఏ వస్తువుని అయితే కొలవాలో ఆ వస్తువు మొదటి అంచు నుండి చివరి అంచు వరకు కొలవాలి ఈ టేబుల్ని కొలవాలి అవునా నాకు అర్థమైంది అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది టేబుల్ పొడవు నా చేతితో పది జానలకే సమానంగా ఉంది ఇప్పుడు సరైన కొలత తీసుకున్నావు ఇప్పుడు అదే టేబుల్ని నీ మూరుని ప్రమాణంగా తీసుకుని కొలువు అయితే టేబుల్ యొక్క పొడవు ఒకటి రెండు మరియు టేబుల్ యొక్క పొడవు నా చేతి నాలుగు మూరలకి సమానంగా ఉంది కాదు గోటు నువ్వు ఈ టేబుల్ని మూరితో కొలిచే సమయంలో రెండు మూరల మధ్య స్థలాన్ని ఖాళీగా వదిలేశావు ఈ విధంగా కొలిస్తే నీకు సరైన కొలత లభించదు సరే నాకర్థమైంది మళ్ళీ కొలుస్తాను ఇది ఒకటి మరియు ఈ టేబుల్ యొక్క పొడవు నా ఐదు మూరలకి సమానంగా ఉంది ఇప్పుడు సరిగ్గా చేశావు ధన్యవాదాలు మింటూ అవును ఏదైనా వస్తువుని కొలిచేటప్పుడు కొలత ఎల్లప్పుడు మొదటి అంచు నుండి చివరి అంచు వరకు తీసుకోవాలి అని గుర్తుంచుకో సరే కొల్చేటప్పుడు పొడవు యొక్క ప్రమాణాల మధ్యలో స్థలం ఖాళీ వదలకూడదు అని కూడా గుర్తుంచుకో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను సరే పద ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్దాం సరే పద పిల్లలు ఈరోజు మనం పొడవు లెంగ్త్ని కొలవటానికి మెషర్మెంట్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకున్నాము తదుపరి అధ్యాయం ఎన్ని జడలు ఉన్నాయి లో మనం సమాచారాన్ని సేకరించడం మరియు చూపించడం నేర్చుకుందాము